Hi friends, welcome to Telugu Tech Tips. Continuous keyboard and then మొత్తం మనం C లోని C++ లోని యూస్ చేస్తాం ఈ కంటిన్యూస్ కీబోర్డ్ ఒక కంప్లీట్ సినర్జీస్ ఏంటి ఆ కంటిన్యూస్ కీబోర్డ్ అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూద్దాం కంటిన్యూస్ కి మన సింటాక్స్ ఏముంటుంది జస్ట్ కీబోర్డ్ యూస్ చేసుకుంటాం అంతే సినర్జీస్ ఏంటి ఆ కంటిన్యూస్ కీబోర్డ్ అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూద్దాం ఫర్ లూప్ రాసుకుంటున్నాను ఏదైతే మనం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో అటువంటి ఫర్ లూప్ ఒకటి రాద్దాం అండ్ నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ అందులో ఇప్పుడు నేను ఇచ్చిన కండిషన్ ఏదైతే 3 డివిజిబుల్ అవుతుందో అవన్నీ నేను ప్రింట్ ఆఫ్ లో ప్రింట్ చేసుకుంటా ఓకే 1 to 100 నెంబర్స్లో ఇవన్నీ డివిజిబుల్ బై 99 ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఫిల్టర్ అవుతుంది ఫస్ట్ ఏం చేస్తుందంటే కంటిన్యూస్ కీబోర్డు ఫస్ట్ ఏదైతే మనం కండిషన్ ఇచ్చామో ఆ కండిషన్ ఎగ్జిక్యూట్ చేసి ఆ కండిషన్ లోపల నెక్స్ట్ కండిషన్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తుంది అన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏం చేస్తుందంటే ఇట్స్ ఏదైతే 2 డివిజిబుల్ అవుతుందో ఆ నెంబర్స్ అన్నీ మనకి ప్లస్ స్కిప్ చేస్తుంది అనేది ఒకసారి మీకు ఫస్ట్ నేను రన్ చేసి చూపిస్తాను ఇందాక మనం చూసుకుంటే ఇందాక మనకి కొన్ని 2 డివిజిబుల్ అవేవి కూడా వచ్చేసినాయి ఇందాక అవుట్పుట్లో బట్ ఇప్పుడు మనకి అన్నీ ఓన్లీ 3 పర్ఫెక్ట్గా డివిజిబుల్ అయ్యే వచ్చినాయి కావాలంటే ఒకసారి ఇందాక అవుట్పుట్ ఇప్పుడు అవుట్పుట్ చూస్తే నెంబర్స్ తగ్గినాయి చూస్తారు ఇక్కడ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఇందాక కౌంట్ ఒకసారి మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఇన్ని వచ్చినాయి కదా 48 అది డివిజిబుల్ బై 2 30 ఇది కూడా డివిజిబుల్ బై 2 ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ 30 ఉంది అది డివిజిబుల్ బై 2 అవుతుంది అదేవిధంగా ఇక్కడ 40 ఉంది 48 42 ఉంది ఇవన్నీ 54 ఉంది అండ్ 60 78 90 అండ్ 96 ఇవన్నీ డివిజిబుల్ బై 2 అవుతుంది బట్ ఇక్కడ మనం ఎప్పుడైతే కంటిన్యూస్ లూప్ రాసుకున్నామో ఆ ఫస్ట్ ఆ కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ రన్ చేసి ఆ కంటిన్యూస్ లూప్ దానికి ఎప్పుడైతే కనబడుతుందో ఆ దాని యొక్క అవుట్పుట్ని స్కిప్ చేస్తుంది ఆ స్కిప్ చేసి దాని తర్వాత ఏదైతే మనం కండిషన్ ఇచ్చామో అందులో నుంచి ఆ నెంబర్స్ని ఫిల్టర్ చేసి మనకు కావాల్సిన అవుట్పుట్ని జనరేట్ చేస్తుందన్నమాట దట్ ఈస్ ద కంటిన్యూస్ కీ యొక్క మెయిన్ థీమ్ ఇక్కడ ఏం చేస్తుందంటే ఇంటర్నల్గా ఫిల్టర్ చేస్తుందండి కంటిన్యూస్ కీబోర్డ్ అనేది మనం ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఒక 100 నెంబర్స్ ఇచ్చుకున్నాము ఆ 100 నెంబర్స్లో మళ్ళీ ఇంకా ఇంటర్నల్గా ఫిల్టర్ చేయాలి మీరు వితిన్ ద అవుట్పుట్లో ఇంకొక అవుట్పుట్ని మీరు ఫిల్టర్ చేయాలన్నప్పుడు కంటిన్యూస్ కీబోర్డ్ మనం యూస్ చేసుకుంటామండి అప్పుడు నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళినప్పుడు ఏమైనాయి ఇందాక వచ్చిన మనకి 48 60 76 ఇవేం లేవు చూసారా అంటే ఏదైతే కంటిన్యూస్ ముందు రాసామో అది మొత్తం ఎలిమినేట్ అయిపోయింది నెక్స్ట్ రాసుకున్న దానికి అవుట్పుట్ అనేది జనరేట్ అయింది ఐ హోప్ మీకు ఈ క్లాస్ నీట్గా అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హ్యాపీ లెర్నింగ్ థ్యాంక్ యూ సో మచ్